పరిశుభ్రత తండ్రి నీ కృపన నామములో కొందరు తెలుసుకుందేమో. ఈ అడ్వెంటులను కూడా ఆదివారంలో ప్రవేశపెట్టి నీ నామమును కనపరచడానికి చంద్రాంతి పట్టిన కొందరు తెలుస్తున్నావు తండ్రి. పాటల్లోను ఆరాధనలోను నీ జన సేవక నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడానికి జనతని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రావాల్సిన బట్టి త్వరగా తొందరగా రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ పరిశుద్ధ ఆత్మచత నింపడానికి జనతని కృప అనుగ్రహించమని పవిత్రమైన మనసుతో నేను ఆరాధించే దానితో కృప అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ దేవుడితో మమ్మల్ని నింపి కాపాడమని యేసు పరిశుద్ధ నామమునకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభుత్వమైన దేవుని సంఘం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 203వ పాటతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరువు. దేవాన దేవా సీతారావాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకి క్షమాపణ దయచేయమని వేడుకుందాము.
వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేది. పక్షులు వచ్చి వాటిని పిల్లి వేసింది. కొన్ని చాలా మందు లేని రాజ్యాలను పడేది. అక్కడ మందు లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలచింది. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి వాడి వేరు లేనందున ఎండిపోయింది. కొన్ని ముండ పొదలలో పడేది. ముండ పొదలు ఎదిగి వాటిని అణచివేశాడు. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను ఒకటి 50 అంతలుగాను ఒకటి 30 అంతలుగాను ఫలించాడు. చెవులు గలవాడు వినుము కాక అని చెప్పాడు. తర్వాత శిష్యులు వచ్చి నీ ఉపమా రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయన అడగక ఆయన వారిని ఇట్లనే పరలోక రాజ్య మర్మం ఎదుగుట మీకు అనుగ్రహించబడి కదా కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఏర్పాటు చేయకుండా సువార్త పాటి వారు ఎంత ప్రమాణం మన విశ్వాసంగా కలిసి ఒప్పుకుందాం. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయినా దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంగా తలింపబడి తల్లియైన మరియకు ఉండి పంది విలాతో అధికారుని దాసమబడి సేవేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలో నిలిచినయు చనిపోయిన వారిలో ఉండి మూడవ దినము లేచి పరలోకమును ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఇప్పుడు చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయడం పక్కన వివరించినయో నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధ సహవాసము పాప క్షమాపణలు శరీర ప్రధానము నిత్య జీవమున వర్ణమని నమ్ముచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. Bye.
సూచన మరి యొక్క అడ్వెంట్ క్రిస్మస్ మాసంలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామం శుభాలు. మరి అదేవిధంగా ప్రార్థనా పూర్వకంగా మన అందరినీ సిద్ధపరిచినటువంటి యాజకులకు మరి ఈరోజు ఒకే ఆరాధన జరుపుకోవడానికి అనుమతించినటువంటి సంఘస్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రకటనలో మనం మాట్లాడుకుంటాం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒకే ఆరాధన పెట్టడానికి ఒక కారణం ఏంటంటే మనం గత కొన్ని నెలలుగా మరి ఈరోజు వచ్చినటువంటి దైవోత్తమానికులు మరి హోలీ చర్చ్ వ్యవస్థాపకులు వారు పెద్దలక్క ఏలూరు అక్కడ వాస్తవ్యులు మరి అంతర్జాతీయ సుధా స్వార్థికులు వారి గురించి వినడమే కానీ యాక్చువల్గా వారి మినిస్ట్రీ గురించి కానీ వారి గురించి కానీ పెద్దగా తెలుసా? అయితే యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, చాలామంది చెప్తూ ఉన్నారు. మన సంఘంలో కూడా కొంతమంది గతంలో ప్రేమ సాగర్ గారు అంటే మరిదాస్ గారు అంటే కొంతమంది నన్ను సజెస్ట్ చేశారు పిలవమని. మరి క్రిస్మస్ కోసం కానీ లేదంటే న్యూ ఇయర్ కోసం కానీ చెప్పేసి ఆహ్వానించినప్పుడు వారు ఆల్రెడీ మరి వేరే చోట మరి ఫిక్స్ అయిపోవడం జరిగింది. మరి అదేవిధంగా మినీ క్రిస్మస్కి పిలిస్తే ఆ రోజు కూడా కుదరలేదు. ఏదేమైనప్పటికీ ఆయా ఇన్నిసార్లు మీరు కాల్ చేశారు కాబట్టి నేను ఒక ఆదివారం మీకు కేటాయిస్తాను. కాకపోతే ఫస్ట్ సండే నా కంపెనీ సర్వీస్ ఉంటుంది, నా ఓన్ చర్చి ఉంది, నా సంఘాన్ని విడిచి నేను రాలేను. కాకపోతే ఈరోజు ఏదైనా రావడానికి మీకు అవకాశం ఇస్తానని చెప్పేసి వారు చెప్పారు. నేను వారు చెప్పిన మాట ఒకవేళ మరి నమ్మనుకున్నారో మరి ఏమనుకున్నారో మినీ క్రిస్మస్కి డిసెంబర్ 1వ తారీఖు నేను పెట్టాను. డిసెంబర్ 1 నుంచి కూడా ఈరోజు వరకు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ఉదయం సాయంత్రం ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో ఆ పాంప్లెట్ పెడతారు వచ్చారు అంటే స్టేటస్లో పెడతారు, అది వేరే విషయం. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మన సంఘానికి ఒక కాల్ ఇవ్వడం జరిగింది, ఎట్లా ఫలం చూడున్నాను ఫలం చూడున్నానని. ఏదేమైనప్పటికీ నేను ఈ డిసెంబర్ 1 నుంచి మాత్రమే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతిరోజు మరి ఏపీ వ్యాప్తంగా మన కర్ణాటకలో కూడా బెంగళూరు చర్చిలో వాళ్ళు వెళ్ళొచ్చారు. ఈరోజు కూడా రాత్రి 11 వరకు కాకినాడలో ఉన్నటువంటి బై రోడ్డు 5 గంటల దాకా మన చిరాలు చేరుకున్నాను. ఏదేమైనప్పటికీ దేవనామంలో మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు సార్, మరి మా ఆహ్వానాన్ని మళ్ళించి మా చిరాలకు ఇచ్చేశారు. మరి మీరు రావడం మా సంఘానికి ఆశీర్వాదకరంగా. మరికొన్ని ఆత్మలు మరి ఈ రోజు సంఘానికి యాడ్ అవుతాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ పరిచయాన్ని కూడా నిర్విరామంగా కొనసాగాలని, మరి అనేక మంది అనిలు మరి రక్షింపబడాలని, దేవుని వైపు చూడటానికి మీరు మాత్రమే దోహదపడాలని చెప్పేసి మీ పరిచయం చాలా హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వ్యక్తిగత మరి అనుభవాన్ని మీరు మాతో పంచుకోగలరు. మనకి ఈరోజు నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అనేది మనం బయట బుల్టైన్ చేస్తాం. ఈరోజు పాంప్లెట్ ద్వారా తెలియపరుస్తాం. మరి డ్రైవర్ దయచేసి వారి మెసేజ్ని అందించడానికి ముందుకు రావాల్సిందే వారిని ఆహ్వానిస్తాం. యాచకులు ఈరోజు కూడా వారిని ఒకేతో ఆహ్వానించాలని చెప్పి ముందు చూపిస్తాం. పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, ప్రభు మహాకృపను బట్టి అనుకుడనకు నేను ఈ అద్భుతమైన ఆరాధనలో క్రిస్మస్ వేడుకలో పాల్గొనుడు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అది నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనిస్తున్నాయి ఉన్నాను. అదేవిధంగా ప్రాముఖ్యంగా దేవుని పని కొరకు పిలువబడి ఏర్పరచబడి నియమింపబడి దేవుని పరిచర్యను కొనసాగిస్తున్న ఈ సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ సంఘ కాపరుడైన వారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, అదేవిధంగా ఈ సంఘ బీసీసీ ఎల్సిసి అలాగే స్త్రీల సమాజం వారికి యూత్ లీగ్ మరియు సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా ఈ పునరుత్థాన ఆరాధన దినాన ఈ ప్రశస్తమైన చారిత్రాత్మకమైన మందిరంలోనికి చేరి వచ్చిన మీ అందరికీ, మందిరం నిండిపోవుటను బట్టి అటుప్రక్కగా కూర్చుని
ఆరాధనను ఏకీభవిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులు, అశోక్ గారి ద్వారా ఈ వేడుకకు నేను డేట్ కేటాయించి రావడం జరిగింది. నేను కూడా కొన్ని సంఘాలకు కాపరిగా ఉన్నాను. ఆదివారం మాకే పని ఉంటుందండి, బయటికి రాలేదు. కానీ ఇక్కడ ఇలాంటి రోజుల్లోనే వేడుకలు బాగా జరుగుతాయని చెప్పారు. అందుకని ఈ ఆదివారం మీకు కేటాయించడం జరిగిందండి. రావటం వల్ల నేను సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఇవ్వబడిన సమయంలో నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మాటలు మీకు నేను తెలియజేస్తాను. అంతకుముందు చిన్న ప్రార్థన చేస్తాను. తరలో ఉంచి కడులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అనుకుడనకు నన్ను మీ నోటి బోరగా వాడుకునండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి, పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. వెలిగింది గగనం ఒక వింత తారతో, ఒలిసింది భువనం ప్రభు యేసు రాకతో. రాజుల రాజు ప్రభువుల ప్రభు, భూమికై చెన్నని పూజను అనుభవ మానవు మక్కిలలో జపించెనని. రాజుల రాజు ప్రభువుల ప్రభు, భూమికై చెన్నని పూజను అనుభవ మానవు మక్కిలలో జపించెనని. డిసెంబర్ నెలలో మనం ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, దాదాపుగా ప్రతి చోట ఈ ఆనంద మాసంలో క్రిస్మస్ సందడి మన కళ్ళకు కనబడుతుంది, మన చెవులకు వినబడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తముగా జరుపుకునేటువంటి ఆనంద పండుగ క్రిస్మస్ పండుగ ఒక్కటే.
క్రిస్మస్ పండుగ జగద్వ్యాపితంగా జరుపుకుంటారు. ఇంకా మీకు తెలియటానికి ఆఖరికి క్రీస్తు విరోధ దేశాలుగా పిలవబడుతున్న చైనాలోను, రష్యాలోను, పాకిస్తాన్లో కూడా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుపబడతాయి. ఈ విధంగా ప్రతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఒక్కటే. ఇంకా చెప్పాలంటే నెలలు తరబడి జరిగే పండుగ క్రిస్మస్ పండుగ ఒక్కటే. ప్రపంచంలో క్రిస్మస్ సందడి నవంబర్లో మొదలవుతుంది, నవంబర్లో మొదలై జనవరి వరకు కొనసాగుతుంది. ఇలా నెలలు తరబడి జరుపుకునే పండుగ, ప్రపంచమంతా జరుపుకునే పండుగ, జగద్వ్యాపితంగా జరుపుకునే ఆరాధన మహోత్సవం ఒక్క క్రిస్మస్ పండుగ మాత్రమే. ఎందుకు ఇలా అంటే దానికి కారణం యేసుప్రభువు వారి పుట్టుకలో ఉన్న గొప్పతనాలు. యేసుప్రభువు వారి కంటే ముందు, యేసుప్రభువు వారి తరువాత అనేకులు ఈ భూలోకంలో పుట్టారు, గిట్టారు. వాళ్ళల్లో మహామహులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మహాత్ములు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ పుట్టినరోజులు ఏమీ కూడా ప్రపంచానికి పండుగగా పరిణమిల్లలేదు. ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని గురించి మనకు తెలుసు, జాతిపిత అంటాం మనం ఆయన. వారి యొక్క పుట్టినరోజు అనగా గాంధీ జయంతి మన దేశంలో మనం చేస్తాం, అమెరికన్స్ చేస్తారా? చేయరు. ఒకవేళ వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అబ్రహాం లింకన్ గారి జయంతి చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆయన గొప్ప వ్యక్తి. కనుక ఎందరో మహామహులు, మహానుభావులు, మహాత్ములు ఈ భూలోకంలో పుట్టారు, గిట్టారు, క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత కూడా. వాళ్ళ పుట్టిన రోజులు ఒక కుటుంబానికో, ఒక వంశానికో, ఒక గ్రామానికో, ఒక పొలిమేరకో, ఒక మండలానికో, నియోజకవర్గానికో, రాష్ట్రానికో, దేశానికో పరిమితమై జరిపించబడుతూ ఉంటాయి. అసలు ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమితముగా అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే ఏకైక పుట్టినరోజు పండుగ క్రిస్మస్ పండుగ మాత్రమే. నెలలు తరబడి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది క్రిస్మస్ వేడుక, క్రీస్తుని ఆరాధించే పండుగ. ఎందుకలా అంటే కారణం కేవలం ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాలు. యేసుప్రభువు వారిలో గొప్పతనములు ఉన్నాయి, ఇక అందులో తిరుగులేదు. యేసుప్రభువు వారిలో గొప్పతనములు ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్య కరుడు. ఆయన ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4:7 ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14:15 ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మొదటి పత్రిక 5:20 ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు రాయబడిన పత్రిక ప్రకారము మహాదేవుడు ఆయన. రోమాపత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కొలసీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, దైవత్వములోను, కృపచూపటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనలో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు. అయితే ఆయనలో గొప్పతనములు ఉండటమే కాదు, ఆయన పుట్టుకలో కూడా గొప్పతనములు ఉన్నాయి. అందుకనే ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా విరాజిల్లుతోంది, ప్రపంచమంతా జరుపుకుంటోంది. దానికి కారణం ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాలు. అవేంటో ఒకటి ఒకటిగా కొన్ని మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభువు వారి పుట్టుకలో ఉన్న గొప్పతనములలో మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే, యేసు ప్రభువు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. యేసు ప్రభువు వారి పుట్టుక
ఎందుకంటే యేసు ప్రభువు వారి పుట్టుక అకస్మాత్తుగా సంభవించిన సంభవం కాదు, అనుకోకుండా జరిగిన కార్యము కాదు, అప్పటికప్పుడు వచ్చిన తుఫాన్ ఏమి కాదు అని కనుక గుర్తుంచుకోండి. యేసు ప్రభువు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక, అంటే ముందు నుండి అనగా ఆది నుండి అంటే ఆదికాండ గ్రంథము నుండి చెప్పబడుతూ వస్తున్న పుట్టుక యేసు ప్రభువు వారి పుట్టుక. ఈ విషయం మీకు వివరిస్తాను. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వగారులు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను భుజించారు. తద్వారా మహిమను కోల్పోయారు, పాపపు మాలిన్యాన్ని గుడి తెచ్చుకున్నారు, దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని తగ్గొట్టుకున్నారు, పాతాళంతో బంధాన్ని కలుపుకున్నారు, ఏదేను తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. దేవుడే ఆదాము హవ్వగారులను ఏదేను తోట నుండి బయటికి తోలివేశారు. అలా దేవుడు ఆదాము హవ్వగారులను ఏదేను తోట నుండి బయటికి తోలివేయక మునుపు, ఇంకా వాళ్ళు ఏదేను తోటలోనే ఉన్నప్పుడు తోలివేయటానికి మునుపు దేవుడు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో నాలుగు మాటలు వాడుక క్రమంలో గ్రామీణ భాషలో చెబుతాను, గుర్తుంచుకోండి. ఆదాము గారితో దేవుడు మాట్లాడుతున్నారు, ఆదామా నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు భుజించావు, ఆజ్ఞను అతిక్రమించావు, కనుక నీ బ్రతుకు దినములను నీవు ప్రయాసంతో బ్రతుకుతావు. ఎంత చెమటోడ్చి భూమిని నీవు సేద్యం చేసినా అది నీకు ముళ్ళ తొప్పలను గర్స పొదలను మొలిపిస్తుంది బా అన్నారు దేవుడు. ఇది మొదటి మాట ఆదాము గారితో చెప్పారు. రెండవది చెప్పారు కదా, వాడుక క్రమంలో వాడుక భాషలో చెప్తానని గుర్తుంచుకోండి. హవ్వగారితో దేవుడు మాట్లాడుతున్నారు, హవ్వా ఆగ్రతిక్రమమునకు తొలి అడుగులు వేసినది నీవే, తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు భుజించావు, భుజింపచీయించావు. అందుకనే పౌలు గారి చేత పరిశుద్ధాత్ముడు ఏమని రాయించారు పత్రికా పాఠంలో అంటే, మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిన కారా, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినను రాయించారు. ఆజ్ఞాతిక్రమానికి తొలి అడుగులు వేసింది దేవుడే. కనుక ప్రభు అన్నారు, నీ ప్రసవ వేదన నేను మిక్కని రెట్టింపు చేస్తున్నాను, బిడ్డను కనడానికి చచ్చి బ్రతికినంత పనవుతుంది నీకు, నీ భర్త గల వాంఛ కూడా కలిగి ఉంటావు హో అన్నారు దేవుడు. రెండో విషయం రెండో మాట అవగారితో చెప్పారు. మూడవది సర్పంతో దేవుడు మాట్లాడుతున్నారు, సర్పమా నేటి వరకు భూజంతువులలో ఒక జంతువుగా నీవు విరాజిల్లావు, నేటి నుండి జంతు జాతి స్థితి నుండి పురుగు జాతి స్థితికి నీవు పడిపోతావు, నీ కాళ్ళు తెగిపోతాయి, పొట్టతో బాగుతావు, మట్టి తింటావు బో అన్నారు దేవుడు. మీకు తెలుసు కదా మొదట్లో సర్పము జంతు జాతికి చెందినదే. బైబిల్ చెబుతోంది భూజంతువులన్నింటిలో సర్పము ముక్తి కలిగినది అని. మనం చైనా వాళ్ళ చరిత్రను చూసినా డ్రాగన్స్ అని సర్పాలు ఉంటాయి వాళ్ళ చరిత్రలో, వాటికి కాళ్ళు ఉన్నట్లు రాయబడి ఉంటుంది. ఆదిలో మొదట్లో సర్పం జంతు జాతికి చెందినదే, తర్వాత పురుగు జాతి స్థితికి దిగజారిపోయింది. పొట్టతో బాగుతావు మట్టి తింటావు హో అని దేవుడు చెప్పారు, పోయింది. నాలుగవదిగా దేవుడు సర్పములో దాగి ఈ పతంగానంతా జరిగించిన సాతానుతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం అన్నారు దేవుడు. ఈ నాలుగవ మాటని వాడుక క్రమంలో గ్రామీణ భాషలో మనం చెప్పుకుంటున్న ఈ నాలుగవ మాటని మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. ఎందుకంటే దేవుడు ఆమె సంతానము అనేటువంటి పదం పలికారు. ఆమె అంటే స్త్రీ, వాడు వీడు గాడు డాడా వీడు అంటే మగాడు, ఆమె అంటే స్త్రీ. ఆమె సంతానము అంటే అర్థమేమిటి, స్త్రీ సంతానము అని. ఈ స్త్రీ సంతానము అనేటువంటి ఒక్క మాట ద్వారా ఆదిలోనే దేవుడు రక్షణ ప్రణాళికను రచించారు. ఏమండి, స్త్రీ సంతానము అనేటువంటి ఆ ఒక్క మాట ద్వారా ఆదిలోనే గొప్ప రక్షణ ప్రణాళికకు దేవుడు పునాది వేశారు. ఎందుకంటే స్త్రీ సంతానము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానము. ఆయన స్త్రీ ఎందు పుట్టి అని లేఖనం చెబుతోంది. మనము స్త్రీ సంతానం కాదు, ఆయన ఒక్కరే స్త్రీ సంతానం, మనము పురుష సంతానము. మనము పురుష సంతానము అనే విషయం మనకు అర్థం కావడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, కొన్ని చెప్పాలి మేము.
స్కూల్లో చేర్పించడానికి తీసుకువెళ్ళింది పిల్లాడి తల్లి. హెచ్ఎం గారిని కలిసింది, మాస్టారు గారు వీడు నా కుమారుడండి, వీడిని స్కూల్లో చేర్పించుకోండి అని. సరేనమ్మా వీడి పేరేమిటి అని అడిగాడు. ఏ సుబ్బారావు అప్పారావు ఉంటుంది కదండి, చెప్పింది వ్రాసుకున్నాడు ఆయన. వెంటనే ఇంటి పేరేమిటమ్మా అంటాడు. ఏ నక్కో కుక్కో బక్కో పిల్లో పందో దోమ ఉంటుంది కదండి, ఏమో ఇవన్నీ ఇంటి పేర్లే, బొక్క వారు కూడా ఉన్నారండి, బొక్క చక్కరయ్య పాటలు పాడుతూ ఉంటాడు మా ఏరియాలో, కనుక అదొక ఇంటి పేరు కాబట్టి చెప్పి అందులో ఏదో ఒక ఇంటి పేరు చెప్పింది రాసుకున్నాడు. వెంటనే అతను అడిగేది, ఈ పిల్లాడి తండ్రి పేరు చెప్పమ్మా అన్నాడు. వెంటనే అప్పుడు కోపం వచ్చింది, వాడి పేరు మాత్రం వద్దండి, వాడు వరగేదిలో ఊరిగేది కాడండి, దూడంలో దొనపొద్దుగాడండి, కరెన్సా కొట్టిన కాకి కాడండి, వడదప్ప దగ్గర ఉడతగాడండి, త్రాగేసి రోడ్లు అంటా తిరుగుతూ ఉంటాడండి, మాకు అన్నం పెట్టడండి, పైగా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి పెడుతూ ఉంటాడండి, నేను బిడ్డ కోసం సంపాదించుకునే ఆ కాయ కష్టం చేసి తెచ్చుకునే కూలి డబ్బులు కూడా పట్టుకుపోతూ ఉంటాడండి, మమ్మల్ని చాలా హింస పెడతా ఉంటాడు, మేము వాడితో ఉంచలేదండి, వాడితో మాకు సంబంధం లేదండి, వాడి పేరు మాత్రం వద్దండి అంది ఇప్పుడు కోపం. ఆ మాటలన్నీ విని హెచ్ఎం ఏమంటాడు తెలుసా, వాడు ఎలాంటి వాడైనా 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం వేసుకుని తిరుగుతున్నా, టిప్పర్ లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మలాగా మొహం పెట్టుకుని బ్రతుకుతున్నా, వాడి పేరే వ్రాయాలని చెప్పంటాడు. ఏ మనం ఏ సంతానం అండి, పురుష సంతానం. ఇది పురుషాధిక్యం కాదండి, మనము పురుష సంతానం అని చెప్పుటకు కాదా, పురుషాధిక్యం ఎక్కడుందండి, పర్యటన చెప్పాలండి, ఎవరైనా జాగ్రత్తగా పప్పు వండితే పప్పు తినాలి, అంటే మరి ఏంటి చేయలేదంటే కుదరదు. కనుక పురుషాధిక్యం ఎప్పుడూ పోయి పై మాటలు చేస్తారంటే, మనము పురుష సంతానం అని చెప్పుటకు ఇవి ఉదాహరణలు. అలాగే ఇంటి పేరు అనేది ఉంది కదండి, ఇంటి పేరు అనేది తండ్రిని బట్టి పిల్లలకు వర్తిస్తుందా, తల్లిని బట్టి వర్తిస్తుందా, తండ్రిని బట్టి వర్తిస్తుంది. మనం ఏ సంతానం, పురుష సంతానం. కొన్ని రాష్ట్రాలలో ఇంటి పేర్లు ఉండవు కానీ తండ్రి పేరే ఇంటి పేరుగా మారుతూ ఉంటుంది, తల్లి పేరు మారదు ఎంతకే, అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి పురుష సంతానం. అంతేకాదు కుల వ్యవస్థ ఉంది కదండి, ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, పిల్లలను స్కూల్లో చేర్పించినా అడుగుతున్నారు కదా, ఈ కులం అనేటువంటిది తండ్రిని బట్టి పిల్లలకు వర్తిస్తుందా, తల్లిని బట్టి వర్తిస్తుందా, తండ్రిని బట్టి వర్తిస్తుంది. మనం పురుష సంతానం అని చెప్పుటకు ఉదాహరణలు. పైగా వంశావళులు ఉన్నాయి కదా బైబిల్లో, వంశావళిలో ఎక్కువగా మగవాళ్ళ పేర్లు ఉంటాయి, ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి, అబ్రహాము ఇస్సాకును కరణి ఇస్సాకు యాకోబును కరణి ఉంటుంది, అంటే మగవాళ్ళు మగవాళ్ళని కంటం కాదండి అది. మనం పురుష సంతానం అని చెప్పుటకు అదిగో అదొక రుజువు. ఇలా చెప్పుకుంటూ పోతే మనము పురుష సంతానం అని చెప్పుటకు చాలా రుజువులు ఉన్నాయి. మనము పురుష సంతానం, యేసు ప్రభువు వారు మాత్రమే స్త్రీ సంతానము, ఎందుకంటే ఆయన స్త్రీ యందు పుట్టారు, కన్యకకు జన్మించారు, పురుష ప్రమేయం లేకుండా పుట్టారు, కాబట్టి ఆయన ఒక్కరే స్త్రీ సంతానము. ఈ పద ప్రయోగాన్ని దేవుడు ఆదిలోనే చేశారు, అంటే ప్రభు పుట్టుకల గురించి ఎప్పటి నుండి చెప్పబడుతున్నట్లు లెక్క, ఆది కాలం నుండి ఆదికాండ గ్రంథం నుండి చెప్పబడుతున్నట్లు లెక్క, అక్కడతో ఆగిపోయిందా చెప్పబడటం లేదుగాండి, ప్రవక్తలు ప్రవచించారుగా, కన్యను గర్భవతి అయి కుమారుని కను ఇస్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును, యాకోబులో నక్షత్రము ఉదయించును, ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. అంటే ఆయన పుట్టుక అకస్మాత్తుగా సంభవించినది కాదు, అనుకోకుండా జరిగిన కార్యం కాదు, ఆది నుండి అనగా ముందు నుండి ఆది కాలము నుండి చెప్పబడుతూ తెలియపరచబడుతూ ప్రవచింపబడుతూ వస్తున్న పుట్టుక యేసు ప్రభు వారి పుట్టుక, ప్రణాళికాబద్ధమైన పుట్టుక. అందుకనే ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా, ప్రపంచమంతా జరుపుకునే పండుగగా కొనసాగుతోంది, జగద్వ్యాపితంగా జరిగే ఆరాధన మహోత్సవంగా విరాజిల్లుతోంది. దానికి కారణం ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాలు. మొట్టమొదటి గొప్పతనం ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనది. ఇక రెండవది ఏమిటంటే, యేసు ప్రభువు వారి పుట్టుక పరిశుద్ధమైనది. మర్చిపోకండి, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. ఎలా అంటే, మన వంటి పుట్టుక కాదు ఆయన, స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పాపులే. ఎలా,
జన్మనో జాయతే శూద్రః కర్మనో జాయతే ద్విజః అని చెబుతోంది శాస్త్రం. పుట్టుకతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని శాస్త్రం అంటోంది. మరి లేఖనం ఏమంటుందంటే, ఏ వ్యాధము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను చెప్పండి. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము హవ్వగారు కోల్పోయిన మహిమను తిరిగి దేవుడు ఇద్దాము అని చూస్తుంటే పొందుకునే స్థితిలో మానవ జాతి లేదు. దానికి కారణం పాపం. మీరు గమనించాలి వీడరా, ఈ పాపం అనేటువంటి మాలిన్యం కొనసాగుతూనే వస్తుంది. ఒకరిని ఒకరికి ప్రవహిస్తూనే ఉంది ఈ పాపపు విధానం. అందుకని ఒకరి అవిధేయత వలన అందరూ అవిధేయులుగా తీర్చబడ్డారనే లేఖనం చెబుతోంది. అవునా కదా? అంటే ఆదాం హవ్వగారుల యొక్క అవిధేయత ఆగ్రతిక్రమం వలన వాళ్ళ నుండి విస్తరించిన మానవ జాతి అంతా, ఇప్పుడు పుట్టుకొస్తున్న మానవ జాతి అంతా, మనకు ఆది తదినట్లు వాళ్ళే కదండి, అందరూ అవిధేయులుగా తీర్చబడుతూ వస్తున్నారు. జన్మత కర్మత మనం పాపులం. అలాంటి పాప సహితమైన ఈ లోకంలో పుట్టిన పాప రహితుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. ఆయన కన్యకకు జన్మించారు, స్త్రీ పురుషుల కలయిక వలన కాదు, కన్యకకు జన్మించారు. ఆయన శుద్ధమైన కన్యకకు పుట్టారు. మీకు తెలియటానికి గాబ్రియేలు దూత వచ్చాడు, మరియమ్మ గారి వద్దకు వెళ్ళాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం అని పలికారు దూత. అప్పుడు వెంటనే ఈవిడేమిటా శుభం వచ్చినవి అని అడిగింది. నీవు గర్భవతిపై కుమారుణ్ణి కంటావు అన్నాడు దేవదూత. ఆ మాటకు ఆనందపడిపోయి అలాగా సరే కానీ అన్నావిటి, అలా అనలేదు. సరేలే, దేవుడు చెప్పాడుగా అలాగే జరుగుతుంది, నేను గెలుపుకోవచ్చు అని పంపేలా, అలాగే కానీ ఇంకా నువ్వు వెళ్ళు అలా. ఆయన ఎంత గొప్ప మాట పలికిందంటే, ఉత్తమోత్తం రాలేడు, నేను పురుషుని ఎరుగని రానని ఇది ఎలాగూ సాధ్యమని. ఎంత గొప్ప మాట పలికిందంటే, ఎవరో వారితో సతీ సావిత్రి గారి నాటకంలో ఏమంటుందంటే, ఆ పాత్ర దారితో సతీ సావిత్రి గారి పాత్రలో ఏమంటుందంటే, అమరుడు ఎలా అయినా పిల్లల్ని కంటారు, మనిషి లోకాన్ని సాధ్వి మగడం లేకుండా బిడ్డల్ని కనగలదా? నేను అంటాను, నాటకంలో సతీ సావిత్రి గారు పలికిన మాట కంటే చరిత్రలో ఇంకా గొప్ప మాట పలికారండి మరియ గారు. ఏమని, నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలాగూ సాధ్యం అంటే, ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు దేవదూత చెప్పాడు, పరిశుద్ధాత్మని మీద దిగవచ్చును, సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. యేసు ప్రభు వారి పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక, నీకెవరికి సాధ్యం కాని పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక. యేసయ్య ఆయన కన్యకు జన్మించాడు. లిహ్య గోప్తారం మహత్కోవద కురియంతి అభ్యాయాన పర్యతాసి అన్నారు. పుట్టగో రక్షకుడు కన్యకు పుట్టి పశురసారలో పరుణ పెట్టబడతాడని భావం. ఈశపుత్రం చమాం విధి కుమారి గర్భ సంభవ మ్లేచ్ఛధర్మస్య వక్తారం మసీహు హంసమాగత అన్నారు. పుట్టబో రక్షకుడు కన్యకు పుట్టి పెరిగి పెద్దవాడే మెస్సీగా పుణ్యాన పడతాడని దీని భావం. వీటికంటే గొప్ప మాట వాక్యంలో ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుడికను. ఆ శ్లోకాల్లో కావచ్చు, దేవుని ప్రవచనంలో కావచ్చు, కన్యక అనే పదాన్ని మనం గమనించాలి. ఆయన స్త్రీ ఎందుకు పుట్టారు? శుద్ధమైన కన్యకు పుట్టారు. ఆయన పుట్టుక మన పుట్టుక వంటి పుట్టుక కాదు, ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. అందుకని మరొక చోట ఏముంటుందంటే, ఆమె యోసేపుకి ప్రధానము చేయబడిన ఒక స్త్రీ అయితే వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండేది. ఆ మాటను గమనించా, వారి ఏకము కాకమునుపు. కనీసం యోసేపు గారి చూపుడు వేలు కూడా ఆమె మీద పడల, వాడు ఏకము కాకమునుపు ఆమె గర్భవతి.
మాదిరిగా ఉండే పరిశుద్ధాత్మ వలన అనే లేఖనం చెప్తోంది. అంత శుద్ధమైన కన్యకకు ప్రభువు జన్మించారు. ఆ రోజుల్లో లేఖనములను బట్టి 500 మంది స్త్రీలు మెస్సీయా నాగర్భాణం పుట్టాలంటే నాగర్భాణం పుట్టాలంటూ ప్రతిష్ఠించుకుని ఎదురు చూశారట. అట ప్రభు పుట్టుకుని గురించి ఎదురు చూశారట వాళ్ళు. కానీ వాళ్ళందరికంటే మరింత ఉత్తమోత్తమైన స్థాయిలో నిలిచింది కనుక మరియా గారిని దేవుడు ఎన్నిక చేశారు. ఆమె గర్భవాసాన్ని ప్రభు పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం అండి. యేసు ప్రభు వారి పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. పాపరహితుడైన పరిశుద్ధమైన పుట్టుక అయిన పుట్టుక. అందుకని ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా, ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండుగగా విరాజిల్లుతోంది. నేడు ఆ పండుగ ప్రపంచమంతా జరుపుకోవటమే కాదు, మన సంఘంలో కూడా అనేక మార్లు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప పండుగ అంటే ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాలు అంటే ఇవి. బాగా అర్థం చేసుకోండి. ఆనంద మాసం కనుక ఆయన పుట్టుకలో గొప్పతనాలు చెప్తున్నారు. ఒకటి ప్రణాళికాబద్ధమైనది, రెండు పరిశుద్ధమైనది, మూడవది ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. భూ సంబంధమైనది కాదండి, ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. ఎలా అంటే యూదుల ఆచారం ప్రకారం ఏ ఊరి కాన్పు అయితే ఆ ఊరు వచ్చే పాటలు పాడాలి, సంతనం చేయాలి. అది యూదుల ఆచారం. యూదులు చాలా విచిత్రమైన విస్తుగులిపే ఆశ్చర్యపరిచే ఆచారాలు, నియమాలు, నిష్ఠ కలిగి ఉంటారండి యూదులు. కొన్ని చెప్పాలి మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి. యూదులు ఏదైనా ఒక ఉత్తరం రాయాలి అనుకున్నప్పుడు దేవుడు అది రాయవలసి వచ్చింది అనుకోండి, ఎన్నిసార్లు దేవుడు అని రాయవలసి వస్తే అన్నిసార్లు దేవుడు అంటూ వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొచ్చి రాయాలి. అది వాళ్ళ నిష్ట. అదే లేఖనములను ఎత్తి వ్రాస్తున్నారు అనుకోండి, లేఖనములను ఎత్తి వ్రాయటం అనేది ఉందండి ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రింటింగ్ అవి లేవు కదా, ఎత్తి వ్రాసేవాళ్ళు. వ్రాసేటప్పుడు దేవుడు అని రాయవలసి వస్తే, ఎన్నిసార్లు దేవుడు అని రాయవలసి వస్తే అన్నిసార్లు తలస్నానం చేసి వచ్చి రాసేవాళ్ళు. అంత కష్టం, అంత నియమం. విశ్రాంతి దినమందు యూదుల ఆడది అర్థం చూసేది కాదండి ఆ రోజు. యూదుల స్త్రీ అర్థం కూడా చూసేది కాదట. మనం ఆదివారం ఆరాధన కావాలంటే అరగంటో గంటో అర్థం దగ్గర వేస్ట్ చేయాలి అవునా కదా. ఇంకా నేను ఒక జడంతో కాబట్టి సరిపోతుంది మన మ్యాచ్. సంశోధనలో 7 జడలు ఉంటే ఎక్కడికి దానికి కడదానికి. మొత్తానికి యూదుల స్త్రీ విశ్రాంతి దినమందు అర్థం కూడా చూసేది కాదట. ఎందుకంటే అర్థం చూస్తే ఆమె తనలో తెల్ల వెంట్రుక ఒకవేళ ఆమెకు కనబడలేమో. ఎందుకంటే పాముకు భయపడినోళ్ళు కూడా తెల్లవెంట్రుకకు భయపడతారు. మనుషులలో ఉన్నారు ఏమండి, త్రాచు పాముకు భయపడని వాళ్ళు కూడా తెల్ల వెంట్రుకకు భయపడతారు. తెల్లకి వస్తుందండి, అందుకని తెల్ల వెంట్రుక కనబడినేమో. అయ్యో ఏమిటి తెల్ల వెంట్రుకు వచ్చిందని దాని అలా నిలబెట్టి పెరిగిపోయినేమో. అది కూడా పనిచేసినట్లు లెక్క వస్తారు. అందుకనే ప్రాచీన కాలంలో యూదుల ఆడది అర్థం కూడా చూసేది కదా. అంత నియమం కూడా ఎప్పటికి కూడా నిఖాల్సైన ఇస్రాయేలీలు నివసించే ప్రాంతంలో ఉంటుందండి. నేను ఇస్రాయేల్ దేశం వెళుతూ ఉంటాను, ఇక్కడ కోటాలు అన్ని వెళుతూ ఉంటారు. దేవుని కృపలో దేవుని వాక్యం ప్రచారం చేయడానికి వెళుతూ ఉంటాను. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ జూన్లో బాప్తీస్మా ఇవ్వడానికి వెళుతున్నాను. మీరు గమనించండి, నిఖాల్సైన యూదులు నివసించే ప్రాంతంలో ఉంటుంది. అక్కడికి విశ్రాంతి ఉంది. ఎవరన్నా రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు కనపడినా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎప్పటికప్పుడు నిర్దాక్షణ్యంగా ఒక కేసు ఉన్నవాడికి అందుకని ఆ ప్రాంతాలు ప్రచరించారు. చాలా ప్రభావం. శనివారం రోజున టూరిస్టులు కూడా దొంగచాటుగా భోంచేస్తారు హోటల్స్, హోటల్ లాక్ చేసేసి లోపల పెడతారు టూరిస్టులు. చాలా నిష్టంగా ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండేవారో చూడండి. యూదులను మగబిడ్డ పుడితే ఆ బిడ్డకు 6 సంవత్సరముల వయస్సు వచ్చిన వెంటనే మతపరమైన చదువులు చెప్పే బడిలో వేస్తారు. ఆ బడిలో మొదటి తరగతిలోనే 5 ఏళ్ళు చదవాలి ఆ పిల్లాడు. మనం ఇంగ్లీష్ అంటూ 1వ తరగతి 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం.
వాడు 1వ తరగతిలోనే 5 ఏళ్ళు చదవాలి. ఆ 5 ఏళ్ళు పంచకాండాల వరకు నేర్పిస్తారు. ఆదికాండము, నిర్గమకాండము, నిర్వీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండ గ్రంథములు ఉండేటువంటి పంచకాండములు తోరా అని పిలుస్తారు వాళ్ళు. మనం ధర్మశాస్త్ర పుస్తకాలు అంటాం. వాటిని వాళ్ళకు బోధిస్తారు, నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పొరపాటున ఫెయిల్ అయితే చేపలు పట్టుకోవడం పంపించేస్తారు. ఇంకో సంవత్సరం నా తీగలు కదా అని ఇంట్లో పెట్టుకోరు, చేపలు పట్టుకోవడానికి పంపించేస్తారు బెస్తా వారిలోని. అలా మొదటి పరీక్షలో ఫెయిల్ అయి చేపలు పట్టుకోవడానికి పంపించి వేయబడిన వాడే సీమోను పెద్దలు గారు. లేకపోతే చేపలు పట్టే పనులు ఆయన సమానం. మొదటి పరీక్షలో ఫెయిల్ అయ్యి కూడా మనం పాస్ అయితే పై తరగతికి పంపిస్తారు. అక్కడ చరిత్ర గ్రంథాలు వాళ్ళకు నేర్పబడతాయి. అలా నేర్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పొరపాటున ఫెయిల్ అయితే శృంఖపు గుత్తదారులుగా పంపించేస్తారు. అలా శృంఖపు గుత్తదారుడు అయిన వాడి మత్తయ్య గారు. లేకపోతే ఆయన సమయంలో ఏంటంది సరే. ఇవన్నీ పక్కన పెడితే 2 పరీక్షల్లో పాస్ అయ్యి పై తరగతి పెడితే వాళ్ళకి ప్రవచన వాక్యాలు నేర్పించి వాళ్ళు రబ్బీలుగా మారుస్తారు. రబ్బీ అంటే బోధకుడు అని, రబ్బుని అంటే బోధకులకే బోధకుడు అని. యేసు ప్రభువు వారు ఒక్కరే రబ్బుని, మిగతా వాళ్ళందరూ రబ్బీ అని అన్నమాట. ఇది యూదుల చదువుల యొక్క విధానం. మీరు గమనించారా? ఇందులో నోటీస్ చేశారా? ఇంకో సంవత్సరంలో అతిగలేరా అబ్బాయి అని ఇంట్లో పెట్టుకోరండి. నిర్దాక్షణ్యంగా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపేస్తారు. అంత కఠినంగా ఉంటారు వాళ్ళు. నియమావళిలో ఇష్టం చాలా ఆచారాలు కూడా ఉంటాయి, వాళ్ళకి విచిత్రంగా ఉంటాయి. ఎప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో లేవీలు అనబడిన వాళ్ళు ఎక్కువగా బ్లాక్ డ్రెస్లో కనపడతారు. మనకి వాళ్ళు మామూలు వ్యక్తులే గల కన్నెత్తి కూడా చూడరండి, లెక్క చేయరు. సెల్ఫీ ఎవరైనా తేవా అలాగే అంటారు. అంత కష్టంగా ఉంటారు, తాకనే వస్తుంది. నియమావళి అలా ఉంటుంది. అలాంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి యూదులలో ఒక ఆచారం ఏమిటంటే, యూదులలో మగబిడ్డ పుడితే అది ఏ ఊరి కానుక అయితే ఆ ఊరు వెళ్ళి పాటలు పాడి సందడి చేయాలి. అది వాళ్ళ ఆచారం. పైగా ఆడబిడ్డ పుడితే ఆచారం లేదని వాడికి, ఇంకా మగబిడ్డ పుడితేనే ఆచారం, ఆడబిడ్డ పుడితే పట్టించుకోలేము. యూదులు స్త్రీని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అది ఉన్నది ఒప్పుకోవాలి మనం. అలాగే చిన్న చూపు స్త్రీ అంటే, కానీ ఏ సమాజమైనా ఏ దేశమైనా స్త్రీని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ప్రపంచంలో వారు భరించే బాధ, వారు పడే కష్టం ఇక ఏ మగవాడు కూడా పడలేడు. వాళ్ళు వాళ్ళు చేసే కష్టం కూడా ఎవరు వచ్చలేదు. చాలా గొప్పవాడు ఆడవాడు. స్త్రీ గొప్పది. ఆడపిల్ల పుట్టిందంటే అమ్మ పుట్టింది అని అర్థం. ఎందుకంటే నిన్ను కన్న తల్లి ఎలాగో నువ్వు కన్న తల్లి ఎలాగో. నిన్ను కన్న తల్లి ఉందిగా, నీ కూతురు నువ్వు కన్న తల్లి, అమ్మ పుట్టిందని అర్థం. పైగా ఆడపిల్ల ఎంత గొప్పదో తెలిసింది. అల్లుడు కూడా పనుల్లో మార్చేదే. నేను ఉన్న విషయం ఒప్పుకో కదా. ఎక్కడికి వెళ్తున్నావు? డ్యూటీకి వెళ్తున్నానే. ఈరోజు సెలవు పెట్టే. ఏ ఇదిగో మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మా నాన్న టెస్టులు తీసుకెళ్ళాలి, మా వాళ్ళకి మందు తేవాలి అని చెప్పి అల్లును కూడా పనుల్లో మార్చేది. ఇప్పుడు ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు తిరుగుతూ కొన్ని సంఘాల కాపరిగా ఒక సహవాసానికి నాయకుడిగా నేను సేవలో ముందు కొనసాగుతున్నానా? ఏమండి, చక్కటి సహకారి అయిన భార్య నాకుంది. ఆమె కూడా మీటింగ్ పెట్టండి గుంటూరు వైపు అనుకుంటా. అవును, గుంటూరు వైపు వెళ్తే వెళ్ళే దాంట్లో మా అమ్మానికి చేపలు చేరుకున్నాను. మాకు చేపలు రేలు పెద్దల విపరీతంగా దొరుకుతాయి. ఆక్వా ప్రాంతం అండి అని మంచి మంచి పండుగలు చేపలే దొరుకుతూ ఉంటాయి. మీకు కొద్దిగా కష్టమైంది చేపల్లో రుచికి రాజండి పండుగ పండి. చాలా మంది కోసాటాలనే దాని మీద గొప్ప పండుగ పండి అంటారు. చేప ఆడికి వచ్చినప్పుడు అడుగులో పెడుతుందని కాబట్టి కొద్దిగా మా ఇంటికి వచ్చి నన్ను కూడా పనుల్లో ఆడబట్టి అంత గొప్ప గమనించరా? నాకు ఒక ఆడబట్టండి, నాకు కూతురు దేవుని స్తోత్రం. కనుక ఆడకూతురు ఎప్పుడు గొప్పది. ప్రాణాలన్నీ కూడా పుట్టింటి మీద తల్లిదండ్రుల మీద పెట్టుకుని బ్రతుకుందండి. అందుకని ఏదన్నా ఆస్తి పాత్రలు మా అమ్మకం చేసేటప్పుడు చూసి చూడకుండా ఆడపడి 5 పైసలు వాడాలి, 10 పైసలు వాడాలి, కొద్దిగా ఎక్కువ అప్పగించేయండి. అదో మనం పోయినా మన మీద పడి దుఃఖాన్ని చదివేది ఎవరు అడుగుతారే కదా. మగవాడు ఎక్కించారా, పెట్టించారా, రే ఇటు తిరుగుతారు అందుకని ఆడకూతురు గొప్పది. కానీ యూదులు ఏమిటో చిన్న చూపు చూస్తారు. ఎంత మగబిడ్డ పుడితే వాళ్ళకి గొప్ప, మగబిడ్డ పుడితే వాళ్ళలో ఏదో గొప్ప వ్యక్తి పుట్టాడని వాళ్ళు నచ్చారు. అందుకు నేను మగబిడ్డ పుడితే
అయితే ఏ ఊరి కారణమైతే ఆ ఊరు వాడు అంటే ఆ పిల్లాడి యొక్క తండ్రి తరపు వాడు వెళ్ళి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడి సంతన చేయాలి, అది వాళ్ళ ఆచారం. ఇప్పుడు మీరు గమనించండి, యేసు ప్రభు వారు యూదులలో మగబిడ్డగా పుట్టారు. యూదుల ఆచారం ప్రకారం ఏ ఊరి కానిపోయితే ఆ ఊరిలో చేయాలి, పాటలు పాడి సందడి చేయాలి. నజరేతుల్లో వచ్చారా, ఎరుసలేములు వచ్చారా, లేకపోతే విద్రహేమని ఎవరైనా వచ్చి వాయిద్యం వాయిస్తూ మొట్టమొదటిగా పాటలు పాడారా? లేదు, మొట్టమొదటిగా అక్కడికి వచ్చి సందడి చేసి పాటలు పాడింది ఎవరంటే దేవదూతల సైన్య సమూహం మాత్రమే. ఎందుకు పరలోకం నుండి దేవదూతలే దిగొచ్చాయంటే యూదుల ఆచారం ఏంటి, ఏ ఊరి కానిపోయితే ఆ ఊరు నుండి రావాలి. మరి యేసు ప్రభు వారి ఏ ఊరి కాన్పు, పరమపురి కాన్పు, పర సంబంధమైన కాన్పు, పరలోకం పుట్టుక కనుక తండ్రి అయిన దేవుని వద్ద నుండి కుమారుడైన క్రీస్తు వారి వద్దకి దేవదూతల సైన్య సమూహము దిగి వచ్చి పాటలు పాడి సందడి చేశాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారి పుట్టుక భూ సంబంధమైనదా కాదు? ఆయన పుట్టుక అసలు భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. అందుకనే ఆయన్ని ఒక దేశానికి పరిమితి చేసి ఎవరో మాట్లాడకూడదు. పరం ఇజ్రాయెల్ దేశం వాడు, పరం అమెరికా వాడు దేవుడు అంటే కుదరదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది, అమెరికాను అవునండి. ఆయన సర్వ శరీరులకు దేవుడు, అందరికీ ప్రభు. ఆయన పర సంబంధమైన పుట్టుకతో భూలోకంలో జన్మించారు. పర సంబంధమైన పుట్టుక పరలోకపు పుట్టుక. అందుకని ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా ప్రపంచమంతా జరుపుకునే ఆరాధనా మహోత్సవంగా విరాజిల్లుతోంది. ఆ సందడి నెలల తరబడి కొనసాగుతోంది ప్రతి సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పుట్టుకలో మూడవ గొప్పతనం పరలోక సంబంధమైన పుట్టుక. ఇక నాలుగవ గొప్పతనం ఏమిటంటే ఆయన పుట్టుక పాపులందరి కొరకైనది, ప్రణాళికాబద్ధమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైనది. నాలుగవదిగా పాపులందరి కొరకైనది ఆయన పుట్టుక. ఎలా చెప్పవచ్చంటే పిల్లరా, వాక్యం చెబుతోంది కదా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నదని రాయమని చెబుతోంది కదండి. యేసు ప్రభు వారి పుట్టుక పాపులందరి కొరకైనటువంటి పుట్టుక, పాపులందరి కొరకైన పుట్టుక. మరి పాపులు ఎవరు? ఏ వేదము లేదు అంటారు, పాపము చేసే దేవుడు అనుకరించమై మనం పొందలేకపోతున్నారు. ఆ ఊరు వాడని, ఊరు వాడని, బిజవాడ వాడని, ఇంటివాడ వాడని భేద అభిప్రాయాలు లేవు. ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే ముఖ్యమంత్రి మొదలుకుని మున్సిపాలిటీ వరకు, కారుతో లేని మొదలుకుని కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకుని భిక్షాధికారి వరకు, కూటికి లేని వాడు మొదలుకుని కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ వేదం లేదు అందరూ పాపులు. కానీ నువ్వు పాపి అంటే ఎలా నొప్పుకుంటారండి? నేను పాపిని పెట్టి, నేను పాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుని, నేను బ్రాహ్మణుని అని చెప్పుకుతున్నాను. చెప్పుకోవడంలో తప్పేముందండి? మన గురించి మనమే చెప్పుకోవాలి. మన గురించి మనం కాకుండా ప్రక్కవాళ్ళు ఎవరో వచ్చి చెప్తారా? ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా శుభార్త కాదు కదా. నిన్ను గురించి నువ్వే చెప్పుకోవాలి, నన్ను గురించి నేనే చెప్పుకోవాలి, మన గురించి మనమే చెప్పుకోవాలి. చెప్పుకోవడంలో తప్పేమి లేదు, కానీ బైబిల్ ఏం చెబుతుందో వినకపోవడం తప్పు అవుతుంది. లేఖనం అంటుంది ఏ వ్యాధము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. నాలుగు పాపము లేదు అని ఎవరైనా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు లెక్క అని లేఖనం ఉంటుంది. ఏ వ్యాధం లేదు అందరూ పాపులండి. అందుకని ఆయన పుట్టినప్పుడు దేవతలు చెప్పిన వర్తమానంలో ఒక భాగం ఏంటి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం. అందరికా కొందరికా? అందరికీ మహాసంతోషకరమైన సువర్తమానం ఆయన పుట్టుక. ఎందుకంటే అందరూ పాపులు కనుక. పాపులను రక్షించడానికే ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములు కలిగి నరావతారిగా శరీరధారిగా భూలోకంలో జన్మించారు. జీవితకాలంతో మరణ భయముచేత పట్టి పీడింపబడుతూ నశించి నరకానికి పోవలసిన మనల్ని రక్షించడానికి ఆయనే భూలోకానికి వచ్చారు. రుధిరపాతం వినాపాప విమోచనం నా భవతి అన్నారు, అనగా రక్తము చెందినకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకం యొక్క భావం. ఏ రక్తం అంటే గొర్రెల, కోడెల, కొంగల, కోళ్ళ, కుక్కల, ఎడ్ల, మేకల రక్తం కాదు. మరి ఏ రక్తం? పోలి మన రక్తమా? మన రక్తం వల్ల పాపం నివృత్తి గావించబడదు. ఒక పాటి రక్తం మీరు ఒక పాటిని శుద్ధీకరించలేదు. ఎందుకంటే గుడ్డివాడి గుడ్డివాడికి ద్రోహం చూపెడితే ఎంతో కలిసి కొంట్లో పడతారు. మరి ఏ రక్తం అంటే నిర్దోషమైన, నిష్కరణకమైన, పవిత్రమైన రక్తమై ఉండాలి. అలాంటి రక్తాన్ని చిందించడానికే రక్త మాంసములలో పారివాడిగా
ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన కొరకు లేత ఒక వల్ల ఎది తగ్గ సమయం తర్వాత అప్పగించుకుని నలగొట్టబడి సిలువ మరణం దేవగొట్టబడి రక్తమంతా కాల్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వడానికి పుట్టిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన పుట్టుక పాపులందరి కొరకైన పుట్టుక, పాపులందరి కొరకైన పుట్టుక కనుక ఆయన పుట్టుక ప్రపంచానికి పండుగగా మారింది. ఇంకొక మాటల జ్ఞాపకం చేసి ఏం చేస్తారు ఆలకించాలి. ఏసై కుటుంబంలో ఎప్పటివరకు ఎన్ని గొప్పతనం చెప్పాను చెప్పండి ఒకసారి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, బాగా ఆలోచించారు మీరు. ఐదవది అలా జ్ఞాపకం చేసి ముగించేస్తాను కొన్ని మాటలు చెప్పి జాగ్రత్త. ఐదవది ప్రపంచ చరిత్రను విభజించి వివరించిన పుట్టుక యేసు ప్రభు అని పుట్టుక. ప్రపంచ చరిత్రను విభజించి వివరించిందండి ఆయన పుట్టుక. అందుకనే చరిత్రను రాయాలన్నా, చరిత్రను నేర్చుకోవాలన్నా, చరిత్రను తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అని ధ్యానించకపోతే సాధారణ కాదు తెలుసుకోలేదు. చరిత్రను రాయాలన్నా, చెప్పాలన్నా, నేర్చుకోవాలన్నా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకి శకమైన పలకాలి. ఏ చరిత్ర మన దేశ చరిత్ర ఒకటేనా కాదు, ప్రపంచ చరిత్ర. అందుకంటున్న ప్రపంచ చరిత్రను విభజించి వివరించిన పుట్టుక యేసు ప్రభు వారి పుట్టుక. అందుకని ఆయన పుట్టుక ప్రపంచానికి పండుగ మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి గొప్పతనాలు ఎన్నో ఉన్నాయండి యేసు ప్రభు వారి పుట్టుకలు. ఎంత గొప్ప పుట్టుకండి యేసు ప్రభు వారి పుట్టుక. అందుకని ఆయన పుట్టుక అంత గొప్ప పండుగైంది. ఇక ఎవరిలో అయినా ఇలాంటి గొప్పతనాలు ఉంటాయి పుట్టుకలో లేవు. ఏసరి పుట్టుకలో ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. అందుకని ఆయన పుట్టుక పెద్ద పండుగైంది, ఆరాధన మహోత్సవం. అయితే ముగింపులో నేను చెప్పే మాట ఏంటంటే ఈ క్రిస్మస్ ఆనందం, ఈ పండుగ ఆనందం సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు మన బ్రతుకులో మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ప్రియుల గమనించండి, ప్రతిరోజు మనం క్రైస్తవులంగా బ్రతకాలి. ప్రతిరోజు మనం క్రైస్తవులంగా బ్రతకాలంటే ముందసలు చేయవలసిన పని నీ హృది గది తలుపులు తెరచి నీ గుండె గదులు వేసు ప్రభు వారికి చోటు ఇవ్వాలి. అప్పుడే నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందం చేత నింపబడతాం. నా జీవితంలో నేను నా 18వ ఏట అంటే టీనేజ్లో యేసు ప్రభు వారికి నా హృదయంలో చోటిచ్చాను. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడను నేను. రామానుజ గోత్రం మాది, రామానుజ మన సిద్ధాంతాలు అవలంబించిన వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని పన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా గౌరవ్యక్తిని చేశాను. మీకు సందేహం ఉంటే కోటమైన తర్వాత కాలండి, మీ బ్యాకుండా మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవ్యం విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగే నేనేదో గొప్పవాడని మీ దగ్గర నిలబడిలా. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచాడు. ఇంతటి మహాభాగ్యకరమైన జీవితం యేసు ప్రభు వారికి నా హృదయంలో చోటు ఇవ్వడాన్ని బట్టి నేను పొందుకున్నాను. 21 ఏళ్ళుగా దేవుని సేవలో ఉన్నాను. పిల్లలను గమనించండి, నా హృదయంలో నా 18వ ఏట ఏసయ్యకు చోటిచ్చానండి. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రభువుకు చోటిస్తున్నావా లేక ఆదివారం క్రైస్తవ్యమే చేస్తున్నావా? వారానికి ఒక్క రోజు, నెలకు 2 రోజులు, సంవత్సరం 40 రోజులు కాదు. మన కందులు మూతపడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు మనకు ఆచరించవలసిన నా జీవితం క్రైస్తవ భక్తి. ఎప్పుడు ఈ భక్తిని కలిగి ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు క్రిస్మస్ ఆనందం రెండవగా ఉంటుంది. అందువరకు అన్ని గొప్పతనములు కలిగిన పుట్టుకగా ఉన్న యేసు ప్రభు వారి పుట్టుక మరొక్కసారి మన హృదయంలో జరగాలి. మరొక్కసారి అనే పదం ఎందుకు వాడారంటే ఫిబ్రవరి పత్రికలో 6:4 తర్వాత చదువుకోండి. దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా అవమానపరుచున్నారని ఉంది కదా. మరలా సిలువ వేయటం అనేది ఉంది కదా. అంటే కొంతమంది తమ చెత్త ప్రవర్తన ద్వారా, నామకార్థన ద్వారా మనిషి కుమారుడిగా పుట్టిన ప్రభువుని మరలా మరలా సిలువేస్తారు కదా. ఆ పని లేకుండా ఉండాలని ఆయన మరలా మీరు పుట్టాలనే పదం వాడింది. మరలా మనం ప్రభుని సిలువ వేయకుండా ఉండాలంటే మరొకసారి ప్రభు మన హృదయంలో జన్మించాలి. ఆయన మనలో పుడితే, ఆయన మన హృదయంలో ఉంటే ఎప్పుడూ సంతోషం, ఆనందం, పండుగ ఆనందం ఉంటుంది.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. ప్రభు అయిన దేవునికి చోటివ్వండి. మీ హృదయ తలుపులు తెరచి మీ గుండె గదిలో ప్రభువుకి చోటిస్తే ఈ క్రిస్మస్ ఆనందం ఒక నెల కాదు, మూడు నెలలు కాదు, ప్రతిరోజు మన బ్రతుకులో ఉంటుంది. ఏమండి, ప్రతి వ్యతిరేకత మనకు బాధపీఠంగా మారుతుంది. గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, కొత్త సమస్య, శత్రువు కూడా మన పాదాలతో బోరలబడుతుంది. మన ఎదుట ఉంచబడిన అపవాది ప్రాకారాలు ఊరిపోతాయి, రాజమార్గాలు మనం నడిపించబడతాం. ఇదంతా జరుగుతుంది ఎప్పుడు? మన హృదయాల్లో ప్రభు నిలవై పొలిమై ఉన్నాను. కనుక ఈ పునరుత్థాన ఆరాధనమైన ప్రభువుని పరిపూర్ణంగా హృదయంలో ఆహ్వానించండి, ప్రభువుని కలిగి ఉండండి. ఇన్ని గొప్పతనాలు కలిగిన ఆయన పుట్టుక మరొకసారి మన హృదయాల్లో జరిగేలాగా ప్రార్థిద్దామండి. దేవుడి క్లుప్త వివరణ మన వెంకటలో దీవించుగాక. ఆమె తనలో ఉంచుకుని వెళ్ళి ప్రార్థన చేద్దాం. తనలో ఉంచుకుని వెళ్ళి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. బ్రతుకు శాశ్వతం భూకాలు పరికిల్చి చూడు, బ్రతుకు శాశ్వతం భూకాలు పరికిల్చి చూడు.
మీరు అనుగ్రహించండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమావేశం యేసు క్రీస్తు వారి మీ హృదయంలో తలపులకు కావాలి.
కూడా మీ కృప యావాది సంఘముతో ఉంచి మీ సన్నిధానానికి ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంతస క్రిస్మస్ దినాల్లోనైనా ఈ ఆగమన కాలంలో మీ దాసులు మా ప్రియులు జాన్ మంగాచార్య గారిని ప్రభువా మా మధ్యకు తీసుకుని వచ్చి ఈ ఉదయకాలమున మీ పక్షమున నిలవబెట్టిన ఆయన శక్తివంతమైన వాక్యమును బట్టి మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాతో మాతో మా అందరితో చూటుగా మాట్లాడిన విధానము కొరకై స్తోత్రాలు. మీ దాసులకు నాయన కావలసిన మంచి ఆరోగ్యమును వారి భుజస్కందాల మీద ఉంచిన సేవా భారాన్ని బట్టి వారి సరిహద్దులు విశాలపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని కుటుంబాన్ని వారి పరిచర్యలు ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించగలందులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే మీ జన్మదినాన్ని గురించినైనా మీ యొక్క జన్మదినం ప్రణాళిక బద్ధమైందని పవిత్రమైనదని ప్రజలందరి కొరకు సంతోషకరమైనటువంటిదని అంతేకాదు ప్రభువా మీ జననం ప్రపంచానికే మైలురాయిగా నిలిచి క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చరిత్ర కొనియాడే విధంగా నా ప్రభువా మీరు లోకానికి అరుదించిన గొప్ప దైవమా మీ వందనాలు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి వాక్యం నా ప్రభువా ప్రతి హృదయంలో మంచి నేలను పడిన విత్తనముల వలె నీరు గట్టి ఫలింపగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా సువిశాలమైన సెంట్ మార్క్స్ లూథరన్ దేవాలయంలో సభ్యులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డలను దీవించండి. వారి ఉద్యోగాలు వ్యాపారాలు వారి కూలి పనులు చేతి పనులు కార్మికులు కర్షకులు అందరినీ కూడా మీ పాదాలు ఎదురు తీసుకొస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆగమన కాలంలో బిడ్డలకు కావలసిన మంచి ఆయుష్ ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి. వారి రెక్కల కష్టార్జితాన్ని దీవెనకరంగా మలచమని ప్రార్థిస్తూ ఉన్నాను. కష్టకాలములో సమస్యలలో బాధలో వ్యాధిలో ఉన్న కుటుంబాలను మీ పాదాలు ఎదురు తీసుకొస్తూ ఉన్నాను. విశేషముగా నాయన మా సంఘ ప్రియులు మల్లెల మునిబాబు గారి కుటుంబంలో వారి జీవిత భాగస్వామి వారి సతీమణి టీచర్ గారు ప్రభువా నిన్న మీ అందరు నిద్రించారు. ఈరోజు ఆమె పేరు సర్వీస్ అంతా కూడా ప్రభువా మీకు మహిమకరంగా కుటుంబానికి ఆదరణకరంగా మలచగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా ప్రియ సంఘ సహోదరులు కీర్తిశేషులు వేముల ఇమాన్యుయల్ శాంసన్ గారిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్న ఉదయ కాలంలో ప్రభువా బిడ్డలు మీ సంతకు పిలిచారు నాయన. వారి చేత విడవబడిన జీవిత భాగస్వామి భార్య ఇద్దరు బిడ్డలు వారి తోబుట్టువులు రక్త సంబంధులు దుఃఖములు ఉన్న కుటుంబానికి ఆదరణ కలుగు చేయండి. ఈరోజు జరగనై ఉన్న వారి సమాధి కార్యక్రమం అంతా కూడా నాయన క్రమంగా మర్యాదలు జరిగించే కుటుంబానికి నిన్నైన ఆదరణను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి నాయన. నూతన దేవాలయ నిర్మాణము కొరకై మీ సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాం. భారభరితమైన ప్రభువా ఆ కార్యాన్ని చేపట్టి ఉండగా మీ కృప మాతో ఉంచండి. నిర్మాణము కొరకు నాయన ద్వారాలు తెరిచి మార్గం సరళం చేసి మీ దాసుని నోట పలికిన ప్రతి మాట కొరకు కూడా వందనాలు చెల్లిస్తూ నా ప్రభువా కావలసిన వనరుల కొరకై మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామ ఘనత కొరకు ఆ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు వివాహ దినం జన్మదినం జరుపుకునే బిడ్డలుంటే రెట్టింపు దీవెన సంవత్సరం అనే దయా కిరీటాలతో వారిని ఆశీర్వదించండి. మా యొక్క పిసిసి చైర్మన్ గారిని బట్టి టెజరర్ గారిని బట్టి నాయన మా పిసిసి ఆర్సిసి సభ్యులను ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. స్త్రీల సమాజాన్ని ఆశీర్వదించండి. మా సంఘ యవనస్తుల సంఘానికి ఎన్నెముకలు లాంటి వారు ప్రభువా వారిని దీవించండి. వారి ఉద్యోగాలు చదువులు వ్యాపారాలు వారి పని మాటల్లో ప్రభువా మీ సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నా. సండే స్కూల్ మినిస్ట్రీని ఆశీర్వదించండి. సండే స్కూల్ టీచర్స్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా సెంట్ సెంటనరీ దేవాలయంలో ఉన్న పురుషులను స్త్రీలను వృద్ధులను బట్టి నాయన పిల్లతల్లు గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నా ప్రభువా బహు జనసాంద్రత కలిగిన చీరాల పట్టణంలో నాయన నివసిస్తున్న ప్రజలందరినీ మీ పాదాలు ఎవరికి తీసుకొస్తూ ఉన్నా. నా ప్రభువా మరి ఉద్యోగులు వ్యాపారులు చేతి పనులు ప్రభువా కలిగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ దాసుని మాటలు మైక్ శబ్దం ద్వారా
ఆయా స్థలాలలో ఉండి మీ మాటలు ఆలకిస్తున్నటువంటి మా తోటి సోదరులైన హిందూ సోదరులను బట్టి, ముస్లిం సోదరులను బట్టి, నైనా క్రైస్తవ సోదరులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. వినుట వలన కలిగే విశ్వాసమును బట్టి ఆ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించగలందరికై స్తోత్రాలు. నా ప్రభు మా యొక్క సంఘములో ఎంతదనుక కీర్తనలు పాడిన ఆయన పరిమిములు మహింపరిచిన మా కొయ్యర వారిని, వాయుజ్వాలించిన బిడ్డలను, మా సెక్షన్స్ని వారి పరిచర్యలు దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విషయాలు పరచండి. మా ఆంధ్రవాదుల పిల్లూదురాల సంఘాన్ని, సంఘ ప్రజలను, అధికారులను, నాయకులను ప్రభు మీ పాదములు చెంత జ్ఞాపకం చేసుకుంటూ నాయన మరి మాసమంతా నా ప్రభు సంఘ కార్యక్రమాలు జరగనై ఉండగా మీ కృప సహాయం కొరకు వేడుకుంటూ సంఘపక్షముగా సమస్త మనవులు మీ చేతులకు సమర్పిస్తూ ఏ సతీ శ్రేష్టమైన నామంలో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మనం ముందుకు వెళ్ళబోయే ముందు 2024 మన క్యాలెండర్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మరి ఏదైనా ముందుకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి పిసిసి వారు ఎక్కడున్నప్పటికీ అందరూ ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పిసిసి వారు అందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. కోఆప్షన్స్ మెంబర్ కూడా భారతీ గారు, పిసిసి వారు అందరూ కూడా ముందుకు రండి రండి రండి. సక్కటి వాక్యములతో పొందుపరచబడిన క్యాలెండర్ ఇది. జనవరి ఫిబ్రవరి నెలకు ఈ పైన ముద్రింపబడిన వాక్యం, నమ్మకముగా ఉండము నేను నీకు జీవ క్రియను ఇచ్చెదను. సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెకండ్ క్యాలెండర్ మా పాస్టర్ జోసెఫ్ కేరీ గారి ద్వారా ఆవిష్కరించాలని చెప్పేసి ప్రతిష్ఠించిన ప్రతిఫలంగా పొందుతుంది. కొలస్సీ 3:15
జూలై ఆగస్టు నెలలో ఉంది. యెహోవా ఆలయములు కట్టువాడే ఎక్కువ ఘనత పొందురు. జకర్యా 6:12. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడదు, సమస్తమును కట్టిన వాడు దేవుడి ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందును. ఏప్రిల్ 3:34. ఇన్ని చదివి ఇన్ని చదివి మీకు వినిపించి చూపెట్టాను కనుక చాలా ఖరీదు పెట్టి ఈ గ్యారంటీ కొనాలి ప్రతి ఒక్కరి. అంటే సంఘం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ అండి. కాదు దీనికోసం నేను చెప్పేది. అవును సార్, అవును సార్. ఇది దైవజనుల మీద మేము ప్రతిష్ఠించి చదివి కూడా వినిపించాం కనుక ఇది ప్రత్యేకంగా డిగ్రీల దగ్గర ఉండదు. మంచి వెల చెల్లించి తీసుకుని ఇంట్లో పెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా దేవదాస్ పాస్ గారి మీద మిగతా రెండు పేజెస్ ఓపెన్ చేయవలసింది. వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుభ్రాత్మ నామమున నూతన క్యాలెండర్ మరోసారి క్యాలెండర్ ని ప్రభు పేరట ప్రతిష్ఠిస్తున్నా. సెప్టెంబర్ అక్టోబర్ మాసాలకు సంబంధించిన దేవుని వాక్యం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధలింపచేయును. అలాగే నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి దేవుని వాక్యం, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమమును కలుగును. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన బుధుని మీద రాజ్యభారం ఉండను. నవంబరు డిసెంబర్ మాసాలకు సంబంధించి మరొక వాక్యం, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగును. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. చైర్మన్ గారు కూడా ఉండాలని మనం
ఒకటి తారీఖులో ఎవరెవరు స్పీకర్గా వస్తున్నారు అనేది ఆ టైమింగ్స్ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మనకి వేరే 24th నైట్ క్యాండిల్ సర్వీస్ ఏదైతే ఉందో క్రిస్మస్ ఈవ్ మరి స్పెషల్గా ప్లాన్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జరగాలని వాతావరణాన్ని మరి దేవుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్పి అందరూ ప్రార్థించండి. 9:45 సర్వీస్ స్టార్ట్ చేయబడుతుంది 9:45, ఎందుకంటే ఖచ్చితంగా 12 గంటలకు ముందే మనం దేవాలయంలో నుంచి బయటకు వెళ్తాం. జ్ఞాపకం చేసుకోనండి. పోతే ఇది పండుగ వాతావరణం మీ అందరికీ తెలిసిందే. ఎవరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా మీరు దేవుణ్ణి ఆరాధించే నిమిత్తం తప్పనిసరిగా వస్తారు. అయితే సంఘానికి ఒక మనవి, దయచేసి సంఘస్థులందరూ మన సంఘం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవాలయంలో కాకుండా ఈ ఆదివారాలు కాకుండా మిగతా వాటికి ఎందుకో శ్రద్ధ చూపు. ఐఎమ్ వెరీ సారీ బీయింగ్ యాజ్ ఎ చైర్మన్, నేను ఖచ్చితంగా ఈ మాట మీకు చెప్పాలి. ప్రత్యేకంగా 23వ తారీఖున మనకి యూత్ కమ్యూనిటీ క్రిస్మస్ జరుగుతుంది. మనకి యూత్ ఏర్పాటు అయిపోయి ఇప్పటికి 52 సంవత్సరాల నుంచి ఆఫీస్ బ్యాలెన్స్ ఉంది. అదర్ కమ్యూనిటీస్ అంటే నాన్ క్రిస్టియన్స్ని పిలుచుకొని మరి మనం జరుపుకునేటువంటి ఒక సంతోషమైనటువంటి కార్యక్రమం రాను రాను యూత్ లీక్ అయితే ఉంది. ఎవరినో పట్టుకొని దేవుడు మరి పామరులో ఎవరినో పట్టుకొని ఆ పనులు చేయించుకుంటారు. మరి పండితులైనటువంటి కొంతమంది పిల్లలు రప్పించట్లేదు, టాలెంట్స్ పొదువైంది. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ వాళ్ళ కాలేజెస్లో హిందువులని ముస్లింస్ని అందరిని తీసుకొచ్చి మన మధ్యలో సంతోషంగా చేసేవాళ్ళు, అది గుంటు పడతాన అందరు రావట్లేదు. దీని గురించి రాకపోగా కొంతమంది ఇది ఫ్యామిలీ ప్రేయర్ లాగా ఉంది రాను రాను అని చెప్పేసి ఒక కామెంట్, ఎన్ని బెల్స్ కొట్టి పోటీ సార్లు ఒక గంటలో పాట పాడినా మనం ఎవరు రాము. మనం ఎప్పుడో ఇద్దరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి రాట్టు కాకుండా దయచేసి ఈసారి అద్భుత రీతిలో మీ సాక్ష్యాన్ని మీ ప్రేమను కనపరచండి. 23rd మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి 2 సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోవడం లేదు. 23rd సక్సెస్ అవ్వడం కోసం లాస్ట్ ఇయర్ 4 లక్షలు ఖర్చు పెట్టి కంటాటాక ప్రోగ్రామ్ చేశాం. అంతకు ముందు ఇయర్ 800 చీరలు మంచం అవసరమా దేవునికి? కాబట్టి 23వ తారీఖున ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఎంత సంతోషంగా ఉంటారు అంత సీజన్ అంత సంతోషంగా యవనస్తులు చేసేటువంటి కార్యక్రమానికి మీరు రండి. యవనస్తులు వాళ్ళ సమిష్టి పిలిచి మనకు అవసరం. యవన కాలంలోనే దేవుడు మరి అతని జీవితాన్ని అర్పించి త్యాగం చేశాడు. ఆ ప్రేమను మనం అదర్కి అదర్స్కి చెప్పాలి. అందరు రండి దయచేసి. ఆ రోజు పరిశుద్ధరావు గారు అని చెప్పి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ఎన్ఎంఎస్లో మాట్లాడాలి, అంటే స్పీకర్ను బట్టైనా సెలబ్రిటీస్ని బట్టైనా మన సంఘం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది, ఆత్మీయంగా మరి ముందుకెళ్తారనే ఉద్దేశంతో మరి మన ఖర్చుతో రాజీ పడకుండా మనం తీసుకొస్తాము. దయచేసి సంఘం అంతా ప్రార్థించండి. 24, 25వ తారీఖున ఐశ్వర్య గారు అని చెప్పేసి మీకు అందరికీ సుపరిచితులే. వాళ్ళు బ్లైండ్ వెటరన్ నుంచి వస్తారు, వారు వస్తున్నారు. 31 మెదక్ చర్చి ఉంది కదా, మనం పదే పదే మాట్లాడుకుంటా ఉంటాం. అక్కడ బిషప్ గారు వస్తున్నారు స్పీకర్గా. 24 రాత్రి మనకి ఆల్మోస్ట్ ఒక 10 మాస్టర్స్ ఆల్టర్ మరి ఆల్టర్ ఉండి కొత్త చర్చిని అభిషేకింపజేయాలని చెప్పి ఆ ప్లేస్ స్థానాన్ని అభిషేకింపజేయాలని ఒక 10 మాస్టర్స్ ఇన్వైట్ చేశాం. ఏఎల్సి మోడరేటర్ గారు ఆ బిజీ షెడ్యూల్లో కూడా మన ముందుకు వస్తున్నారు. సినడ్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. మన మాస్టర్స్ కాక ఇంకొక 10 మాస్టర్స్ ఇక్కడికి రాబోతున్నారు. సంతోషంగా ఉండండి. క్రిస్మస్ ఆశీర్వాదాలు ఈ సీజన్లోనే కాదు ఎల్లప్పుడూ మీ అందరూ కూడా. మరి రేపు అంటే కార్యక్రమాలన్నీ మీ అందరికీ విధిస్తే పాంప్లెట్లో ఉంటాయి. ఏ రోజు పేరాలు ఎక్కడ ప్రతిభా భారత నగర్లో పాపేపాలెంలో మన చర్చలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దానిలో ఉదాహరించుకోండి. నేను టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. రేపటి దినాన తల్లు మదర్స్ క్రిస్మస్ స్త్రీల సమాజం వారు స్త్రీల క్రిస్మస్ చేసుకుంటున్నారు, అది గమనించండి. 23rd మర్చిపోవద్దు. అదేవిధంగా 26వ తారీఖున మరి సండే స్కూల్ క్రిస్మస్ ఉంటుంది, మర్చిపోవద్దు. వీటన్నింటి గురించి ప్రార్థించమనివి. వచ్చే ఆదివారం యథావిధిగా మరి 2 ఆరాధనలు అదేవిధంగా సండే స్కూల్ అది జరుగుతుంది. ఈవినింగ్ సర్వీస్ వచ్చే ఆదివారం రేపు ఆ రోజు ప్రస్తావిస్తున్నాం. థ్యాంక్ యూ భాస్కర్. బాబు గారు కన్స్ట్రక్షన్ కొరక 4 గారు పరిచారు. అలాగే రెవరెండు కొరువి సూర్యప్రకాశ్ రావు గారి కుమారుడు కొరువి మోజెస్ ధీనబంధి గారు కన్స్ట్రక్షన్ కొరకు ఐదుగారు పరిచారు. ఈ విజయ కుమార్ గారు రాజపేట వాస్తు కన్స్ట్రక్షన్ కొరకు వీరు పరిచారు. వీరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుభ్ర తండ్రి, నీ ఘనమైన నామం మనం చేస్తున్నాం తండ్రి. బయట కన్స్ట్రక్షన్ సహకారం అందించుదురుగాక, కావలసినవన్నీ మీరు సమకూర్చండి. ఏ వ్యతిరేకత ఆటంకము ఇబ్బంది తండ్రి పొరపచ్చాలు లేకుండా
ఓ సుందరమైన దీవెనకరమైన మహిమ కలిగిన గొప్ప మందిరాన్ని స్థలం జరిగించండి. మా దేశానికే ఒక గొప్ప కిరీటంగా ఈ మందిరం ఉండునుగాక. మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ దీపాలుగా వెలుగొంది ఈ సంఘము దీపస్తంభంగా విరాజిల్లునుగాక. శుభం పలుకుతున్నాం, యేసు నామంలో శుభము కలుగునుగాక. శుభప్రదంగా ఈ పని మీరు పూర్తి చేయండి. మీరు తోడుగా ఉండండి. సంఘానంతటినీ మీరు దీవించండి. యేసు నామంలో ఈ మనవులన్నీ జవాబు పొంది ఉన్నాము తండ్రి. వరసపూడి గ్రామ వాసులు మోనవరపు లక్ష్మయ్య, శ్యామలా గారి వీరే కుమారు, మోనవరపు సుబ్బయ్య, బాపట్ల జిల్లా నీరాల మండలము హలిక్పేట గ్రామ వాసులు, ఎర్రమాల సుబ్బారావు, శాంతిరాణి గనక యాకై కుమార్తె, ఎర్రమాల ఆశ ప్రణామికులు, దేవుని ఆత్మాత్మ ప్రకారము ఈ 21/12/2023 ఉదయం 11 గంటలకు వరసపూడి గ్రామములందు వరల గ్రహముల వివాహం చెందుకు నిత్యమైనది. మీరు జతపంచబడిపోయిన న్యాయమైన కనుకలు గల వివాహ తేదీలాగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. ప్రకాశం జిల్లా కళ్ళు గళ్ళ శ్రవణ్ కుమార్ నాయకులు, బాపట్ల జిల్లా ఈరాల మండలము హాస్పిపేట గ్రామవాసులు, లేట్లు పుష్ప బాప్జీ, వీరమ్మగా లెక్క ప్రథమ కుమార్తె పుష్ప ప్రమీణ నాయకులు, దేవనాత్మ ప్రకారం ఇది 22/12/2023 శుక్రవారము మధ్యాహ్నం 12 గంటల కాంతి నిధిపజేసి మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.